నేటి జాతీయ నేషనల్ లోకల్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గోవిల్ పాషా గారు మా భారతదేశాన్ని మెరుగుపరిచే అవసరం జాతీయ లోక్ అదాలత్ అనేది 1981 ప్రారంభించారు. ఫస్ట్ గుజరాత్లో ఇది ప్రారంభమైంది, తర్వాత చెన్నై, ఇప్పుడు మన దగ్గర వచ్చింది. అయితే ప్రీ లిటిగేషన్ అంటే న్యాయం అనేది ఏ సందర్భంలో జరిగినా సరే అనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహించారు. ఈ లోక్ అదాలత్లో రాజీ పడడం అన్నాడు, మనం కేసులు బయట మాట్లాడుకున్న పంచాయతీ లెక్క మాట్లాడుకొని రాజీ పడతాం కదా, అది కూడా ఈ మన కోర్టు ద్వారా రాజీ పడాలనే ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను ప్రారంభించడం జరిగింది. అయితే కేసు జడ్జిమెంట్ వచ్చేసరికి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మామూలుగా ఫస్ట్ కేసు పెట్టినప్పుడు కోపం బాగుంటుంది, తర్వాత కొన్ని రోజుల తర్వాత కోపం తగ్గుతుంది, అట్లాంటి టైంలో మళ్ళీ రాజీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజీ అనేది ఏ సమయంలో జరిగినా సరే, న్యాయం అనేది ఏ సమయంలో జరిగినా సరే అన్న సందర్భంగా ఈ లోక్ అదాలత్ని నిర్వహించారు. అందుకోసమని రాజీ పడిన కేసులు ఈరోజు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేస్టేడ్ గారి ఇంతకుముందంటే కోర్టు ముందట చెప్తూ ఏదన్నా కేసు అయిందంటే మళ్ళీ తిరిగి 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 ఎందుకంటే మన గతంలో అనేక వృత్తులు ఉన్నాయి కాబట్టి దానివల్ల కేసు బాగా ప్రాబ్లం అయింది. ఈరోజు మనం ఏంటంటే జాతీయ లోకాల ద్వారా ఏంటంటే ఈ రాజీ మార్గమే రాజమార్గం అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే భూత కథలు కానీ కానివ్వండి, లేకపోతే మరకట్నం కేసు కానివ్వండి, చెక్పోస్ట్ కేసు కానివ్వండి, ఏ కేసులైనా కానీ అన్ని ఈ లోకాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఏదైతే ఉన్నదో ఇది దాదాపు ప్రస్తుతం ఆకర్షిస్తుంది. రాజీ ఎప్పుడైనా కావచ్చు, కానీ ప్రత్యేకంగా దీనికి ఒక స్పెషల్ ట్రైన్ తీరు పెట్టి లోకదాలని పెట్టి దానికి పోలీస్ వాళ్ళు, న్యాయవాదులు, జడ్జి గారు వాళ్ళు అందరూ పెట్టుకుంటూ వాళ్ళు మరి ఈ లోకదాలని స్పీడప్ చేస్తున్నారు. కాబట్టి మన కేసులు మనం సాధ్యమైన ద్వారా పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని ఎందుకంటే మనం చూస్తాం కేసు అయినా అయినప్పటి నుంచి మనిషి కేసు అయినప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్నాడు. కేసు పరిష్కారం అయ్యే వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు, వకీల చుట్టూ తిరుగుడు, లేకుంటే పెద్ద మనుషుల చుట్టూ తిరుగుడు, కులాల తిరుగుడు, ఇక భార్య భర్తలైతే ఇక చెప్పరాని అవసరం పడుతుంది. కాబట్టి ఇలాంటి కేసులన్నీ ఏమున్నా కానీ మన లోకాలకు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరూ వివేకానందరించిన ప్రెసిడెంట్ మరియు సీనియర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ భూమి ప్రసాద్ మరియు కక్షిదారులందరికీ నా యొక్క నమస్కారంతో స్వామి చేస్తాను. అయితే నేను దుఃఖతలది మనకు ఒక వరం లాంటిది, ఈ న్యాయ వ్యవస్థలో ఒక మహాయజ్ఞం లాంటిది ఈ మెగా లోకద. ఏంటిదంటే కక్షిదారులకు నేరస్తులకు కాంప్రమైజ్ అయిన కేసులు ఉంటే సత్వర న్యాయ పరిష్కారం జరుగుతుంది, వెంటనే తీర్పు ఇస్తారు. ఈ తీర్పు అంతిమ తీర్పు, దీన్ని మీరు వినియోగించుకోవాలా, భార్య భర్తల విషయంలో కానీ ఎలాంటి మొహమాటం లేకుండా ఏదైనా సమస్య ఉంటే మీ యొక్క న్యాయవాదులు చెప్పుకొని పరిష్కరించుకోవాలా. ఎందుకంటే కోర్టు చుట్టూ తిరిగితే ఆ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు మేము ఒకటి వేస్తే వాళ్ళు ఒకటి వేస్తారు, ఇట్లా ఇరుపక్షాల వికెట్లతో కేసు సమయం వృధా అవుతుంది. అదేదో మీ లోపల ఏదైనా మోమాటం పడకుండా ఏదైనా చెప్పుకునే విషయం ఉంటే ధైర్యంగా చెప్పుకొని న్యాయ పరిష్కారము పొందితే వెంటనే అంతిమ తీర్పు వస్తుంది, దీని మీద అప్పీల్కు పోయే పరిస్థితి ఉండదు. అదేవిధంగా ఎందుకంటే చిన్న వయసులో కూడా ఈ మధ్య చాలా కేసులు
చిన్న విషయాలకే 488 డీవీసీ ఎంసీని ఫైల్ చేస్తుంది. దీని వల్ల ఏంటంటే తిరగడం వల్ల వాళ్ళ సమయం వృధా, పోయిన వయస్సు తిరిగి రాదు. కావున సత్తలో పరిష్కారం చేసుకుంటే మళ్ళా భవిష్యత్తు ఫ్యూచర్ ఉంటాయి. కావున ఆలోచించాలా. అదేవిధంగా భూమి కేసులు కానీ, యాక్సిడెంట్ కేసులు కానీ, కొట్టుకున్న కేసులు, తిట్టుకున్న ఏ కేసులు ఉన్నా ఈ లోకాదాలు చేసుకున్న తీర్పు, అంతిమ తీర్పు, ఇది మంచి ఒక వరం లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. నాకు ఇచ్చిన అవకాశాలకు పెద్దలు చెప్పినట్టు ఏదైతే మన సమస్యను చాలా రోజులు తీసుకోకుండా సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించుకుంటే మనకు సమయము, మనకు కాలము, డబ్బులు అన్ని కూడా కలిసి వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గౌరవనీయ సుప్రీంకోర్టు ప్రధాన జస్టిస్ రమణ గారు ఏమని చెప్పారంటే, కోర్టులు అంతిమంగా మాత్రమే వినియోగించుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మన ఊరు పెద్దలో లేకుండా మన బంధువులు, మన రిలేటివ్స్ సమస్యను అక్కడ పరిష్కారం కాకపోతే అంతిమంగా మన కోర్టులను వినియోగించుకుంటే మనకు సమయము, రూపాలు అన్నీ ఆదా అవుతాయి. కాబట్టి భార్యాభర్తల మధ్యన సమస్యలున్నా, ఏ తగాదాలు ఉన్నా, ఏదైనా కూడా చిన్న చిన్న సమస్యలకు మీరు కోర్టు మెట్లెక్కి మీ సమయాన్ని వృధా చేసుకోకండి, మీ డబ్బులు వృధా చేసుకోకండి. కాబట్టి ఈ ఏదైతే ప్రభుత్వం ఈ లోక న్యాయస్థాన వ్యవస్థ ఈ లోక అదాలత్ను ఏర్పాటు చేయడం, దాన్ని వినియోగించుకోండి, ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోండి. ఎన్నటికైనా కానీ రాజమార్గమే రాజమార్గం, దాని గురించి ఉత్తమైనటువంటి సమస్య పరిష్కారం ఇక వేరేదేం లేదు. కాబట్టి అవకాశం వినియోగించుకుంటారు నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రిజిస్టర్ గారికి, భూమి భాష నేవాదులు సీనియర్ నేవాదులు భూమి భాష గారికి, మా ఏపీపీ హైదరాబాద్ గారికి, అధ్యక్షులు కడకంట సదాశివరాజు గారికి, ట్రెజరర్ కొంపల్లి సురేష్ గారికి వచ్చేసిన ఖచ్చితమైన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీరందరూ రాజమార్గమే రాజమార్గంగా వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కాలము, ఆరోగ్యము ఇవన్నీ కాపాడుకోవాలంటే ఇటువంటి ఏంటి చిన్న చిన్న పొరపాటు జరిగిన విషయాలను మనం ఈరోజు బహిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేపడుతున్న జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సీనియర్ న్యాయవాది ముజిన్ గారు, కిషోర్ అని సీనియర్ కోర్టు న్యాయవాది అంతా చూస్తారు. లోక్ అదాలత్ అనేది పాతకాలంలో రచ్చబండ అనే రకంగా జరిగేది. కానీ ఇది లీగల్గా ఏంటంటే లోక్ అదాలత్ పేపర్ పైన మనకు అన్ని విధాలుగా రికార్డు ఉంటుంది. రచ్చబండ కాడ ఏంటంటే మాట అనేది పెద్ద మనిషి మాటకప్పుడు విలువిస్తుంది కాబట్టి రచ్చబండ ఉంటుంది. ఇప్పుడు లోక్ అదాలత్లో రచ్చబండ కాడ చేసిన తీర్మానాన్ని తీసుకొచ్చుకుని పేపర్ మీద పెట్టుకుంటే అదే అనేది మనకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే ఆచరణలో కూడా నలుగురు చెప్పినా కానీ ఆ కోర్టులో చేసుకొచ్చుకున్నారు అనేది భావన ఉంటుంది. ఈ రకంగా ప్రతి వాళ్ళు కూడా లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ లోక్ అదాలత్ అనేది మన గ్రామంలో రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు చేసినట్టు కానీ చాలా గ్రామాలలో ఏదైనా పంచాయతీ కానీ జరిగినప్పుడు మన కుల పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ కూర్చొని మనకు ఇరువురి పక్షాల్లో కూర్చోబెట్టుకొని ఎవరి సైడ్ న్యాయం ఉందో చూసి అప్పుడు ఎలా తీర్పు ఇస్తారో అలాంటి కార్యక్రమాలు ఇలాంటి లోకాలని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు, లీగల్ సర్వీస్ అటార్టీ వారు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమము. మన ఇక్కడ సివిల్ కోర్టులో కింది కోర్టులో ఓడిపోతే పైకోర్టుకు మనం పోవచ్చు. పైకోర్టు అంటే కోట్ల కోట్ల ఓడిపోతే జైతల కోర్టుకు పోవచ్చు, జైతల కోర్టు ఓడిపోతే హైకోర్టు పోవచ్చు, హైకోర్టు ఓడిపోతే సుప్రీంకోర్టు పోవచ్చు. కానీ ఈ లోక్ అదాలత్ మాత్రం ఇక్కడ కాంపరే అయితే దీనికి అప్పీల్ అనేది ఉండదు. ఇది అంతిమ తీర్పు. రాజమార్గమే రాజమార్గం. కావున దీన్ని కక్షిదారులు అందరూ నుంచి ఉపయోగించుకొని ఈ యొక్క సమస్య లేదున్నా అని వినియోగించుకొని ఈ కేసులో ఉప సమస్యను సందర్భ కోర్సు అవకాశం ఇచ్చిన భారతదేశం వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మన న్యాయస్థానంలో గౌరవనీయులు న్యాయమూర్తి గారు జీ శ్యామ్కుమార్ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడకంట సదాశివరాజు గారికి, సీనియర్ న్యాయవాది ముగిన్ పాష గారికి, అలాగే సీనియర్ న్యాయవాదులు
ప్రేమ్ సాగర్ కాప కిషోర్ గారు మరియు ఉన్నత న్యాయవాదులందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఈ లోకాదాలత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చాలా మంది చిన్న చిన్న తగాదాలతో కుటుంబ తగాదాలతో తర్వాత భార్యాభర్తల తగాదాలే కానివ్వండి గెట్ల పంచాయతీలు కానివ్వండి చిన్న చిన్న తగాదాలతోని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయము డబ్బు వృధా చేసుకుంటున్నారనే ఉద్దేశంతో కొద్ది సుప్రీంకోర్టు వారు జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో పట ఇలాంటి లోకాదాలత్లు నిర్వహిస్తూ అలాగే రాష్ట్రంలో తర్వాత జిల్లాలో అలాగే కోర్టుల్లో మీ యొక్క సమయము డబ్బు వృధా కాకుండా తక్కువ సత్వర న్యాయమే సమన్యాయం అందరూ కూడా సమానమే ఒక కేసులో ఇద్దరు కొట్లాడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ ఈ లోకాదాలత్లో ఇరు పార్టీల సమస్యతోని ఇద్దరిని కూర్చునబెట్టి మెప్పించి ఒప్పించి లేదు మీరు కూడా పెద్దవాళ్ళ సమక్షంలో కుల పెద్దల సమక్షంలో మీరు కాంప్రమైజ్ అయ్యి కోర్టుకు వచ్చినట్లయితే మీ యొక్క మీ మధ్యన ఉండే స్నేహపూరిత బంధుత్వమే కానివ్వండి అన్నదమ్ముల పద్ధతి అన్నదమ్ములే కానీ భార్య భర్తలే కానివ్వండి స్నేహితుల మధ్య తగాదాలు కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పరస్పర అవగాహనతోని మంచి చక్కటి వాతావరణాన్ని కల్పించాలనే సందేశంతో ఈ ప్రతి మూడు నెలలు నాలుగు నెలలకోసారి ఈ జాతీయ మెగా లోకాదాలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఇప్పటివరకు కొరుట్ల నుండి కొరుట్ల కోర్టు పరిధిలో గల మేడిపల్లి కద్లాపూర్ కొరుట్ల పోలీసు సేన పరిధిలో మండల పరిధి నుండి చాలా మట్టుకు చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇలాంటి ఈ కోర్టులో ఈ లోకాదాలతో ఇచ్చిన తీర్పులు తిరిగి అప్పీలుకు చేసుకునే వీలుగా ఉండదు. ఒక కేసులో ఎవరైనా ఒకరు గెలిస్తే అన్యాయం జరిగినాలు వేరే కోర్టుకు పోయి పై కోర్టుకు పోయి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ లోకాదాలతో ఇచ్చిన ఏవైతే తీర్పులు ఉన్నాయో అవే తుది తీర్పులు, వాటిని పైకోర్టులో అప్పీల్ చేసుకునే వీలుండదు. అంత మంచి చక్కటి అవకాశం ఈ లోకాదాలత్ ద్వారా కల్పించడం జరిగింది. అందుకే ఇందాక మా న్యాయవాద సోదరుల న్యాయవాదులందరూ చెప్పినట్టు పాతకాలంలో రచ్చబాండ దగ్గర మనం కూర్చుని పరిష్కరించుకునే ఏదైతే మన యొక్క భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే మీ మధ్యన ఒక మంచి చక్కటి స్నేహపూర్త వాతావరణం నెలకొల్పేందుకు ఈ లోకాదాలతను నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఈరోజు వచ్చిన మీరందరూ కూడా వినియోగించుకుంటారని, అట్లాగే మిగతా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా ఇళ్లలో ఉన్నట్లయితే వాళ్ళని కూడా పిలిచి ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నట్లయితే పరిష్కరించుకునేందుకు వాళ్ళని కూడా ముందు తీసుకోవాల్సిందిగా విజేస్తూ ఈరోజు మన కోర్టులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఒక విధంగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అన్ని చోట్ల జాతీయ లోకాల్లో జరుగుతుంది. అధిక మొత్తంలో మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవం న్యాయమూర్తి గారికి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కోరట్ల ప్రభుత్వ న్యాయవాదులు కోరట్ల న్యాయవాదులు నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా లోకాదాలత్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఇందాక మన అడ్వకేట్ మిత్రులందరూ చెప్పినట్టుగా లోకాదాలత్ రచ్చబడగా మనం చేసుకున్న గతంలో జరిగే మన పెద్దల దగ్గర జరిగే ప్రోగ్రామ్ ఏదైతే మన సమస్యను పరిష్కారం చేయడానికి పెద్దవాళ్ళు ఏదైతే తీర్పిస్తారో ఆ తీర్పును మన ఈ లోకాదాలత్ ద్వారా అలాంటి వాటికి గుర్తింపు ఇవ్వడానికి లోకాదాలత్ ద్వారా మనం చక్కగా వినియోగించుకోవచ్చు. అంటే మనము న్యాయ ప్రక్రియలో తీర్పులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటంటే విచారణ జరిగి వాటి మీద కోర్టు సాక్ష్యాలను పరిశీలించి తీర్పు ఇవ్వడం జరుగుతుంది. రెండవ మార్గం ఏంటంటే మధ్య మార్గం అనేదానికి ఇది లోకాదాలత్ ఒక పద్ధతి అన్నమాట. లోకాదాలత్ ద్వారా మనము కేసులను ఏదైతే రెండవ పద్ధతిలో పరిష్కరించుకోవడానికి, అంటే ఈ లోకాదాలత్లో ఇరు వర్గాలు రెండు పార్టీలు కూడా హ్యాపీగా ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని, అంతేకాకుండా ఫైనల్ తీర్పు అంటే పర్మనెంట్గా తీర్పు రావాలి, జడ్జిమెంట్ రావాలనే ఉద్దేశంతో ఈ లోకాదాలత్ ఏర్పరచడం జరిగింది. సో ఇందాక మనం చెప్పినట్టుగా న్యాయవాద మిత్రులు చెప్పినట్టుగా లోకాదాలత్లు ఏదైతే మనం పరిష్కరించుకుంటామో వాటికి ఎలాంటి అప్పీల్ అనేది ఉండదు. జగిత్యాలలో మన జిల్లా కోర్టులో కానీ ఆ తర్వాత మన గౌరవ హైకోర్టులో కానీ ఆ తర్వాత మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కానీ అప్పీల్కి అవకాశం ఉండదన్నమాట ఈ లోకాదాలత్లో పరిష్కారం చేసుకోవడం. అది కాకుండా కోర్టులలో న్యాయ విచారణ చేసుకొని ఏదైతే తీర్పు వస్తుందో ఇక్కడ ఈ కోర్టులో వచ్చిన తీర్పుకి జగిత్యాల జిల్లా కోర్టులో, ఆ తర్వాత గౌరవ హైకోర్టులో, ఆ తర్వాత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తీర్పు అనేది హక్కు చట్టం కల్పించిన హక్కు అన్నమాట. కాబట్టి ఆ చట్టంలో హక్కు ఉంది. ఎవరైతే ఆ తీర్పుతో
व्यतिरेक वो वाली चट कल वाल विनियोग दाने वाल टाइम अला डबू इंका जस्टिस यायमने डीले अवतने अपोह सो दाने की पिष्क दाखर्ति पिष्क रावानक अदालत अने मध्य मार्गमन यह लोक अदालत द्वारा विनियोग मन के अतल के हक को काबू फाइनल तीर्टी दाने वाल इर्गा हापीग उ अवकाश अटे इर्ग हापीग उमेंटे इपू मन एम समस्या परष्को अंत दाने क्या मुझे उदाहरण के रचपन दर ऊर्जा कुल संघाल दर यानी ऊर पेद समस्या वार दृष्टि तस्कोचे वाल तीर्तार समस्या विधा उधर परष्को विधा नड़ुकानी सलाह इतार यदा नोट मट गुरी लेकिन एदा ऊर पेद समस्या एदोक तीर्मा ची राशिस्टर तीर्मा आ रोज राशि मैं ओपकते बनेक माला रो रोज सायंत्रा नैक्स्ट रोज वालकना वाल वारस एवरना आ तीर्मा नच्चे मैं पाटूदा सर यानी मम्मी ने मोसम से एदो कारण आर्मा की ओपक उठा वाली वाल वारस माला समस्या माला मदटको माला आ समय सिविल समस्या का कम पगल प्रतीकार चूस कक्षल चंप अक्कड वरकु सो सिविल समस्या एदा क्रिमिनल केस क्रिमिनल मैं क्रिमिनल केस अगर पुलिस वाले कोर्ट में केस वाल केस रिजिस्टर साक्षुल विचारी कोर्ट में केस प्रवेश मैं कोर्ट वो न्याय विचारण से साक्ष परशी ने जिंदा लेदा ने शिक्ष इवाल अंतमात्र परकरी एदल दर लेकिन मे मध्य समस्या सिविल समस्या దానికి క్రిమినల్ కేసుల తీర్పులు ఇవ్వరన్నమాట సో సివిల్ సమస్య ఏదైతే ఉందో అది మీ దగ్గర అలానే ఉండిపోతుంది నేను కోర్టుల చుట్టూ తిరుగుతానని అనుకుంటాను కానీ ఆ క్రిమినల్ కేసు వచ్చితే మీకు సివిల్ సమస్య పరిష్కారం దొరుకుతుంది సో ఇలాంటి జరుగుతాయి కాబట్టి వీటన్నిటిని మనము జరగకుండా ఒక న్యాయబద్ధంగా ఉండడానికి ఈ లోక్ అదాలత్ ద్వారా మీరు ఏదైతే సమస్య మీరు రచ్చబండ దగ్గర కానీ లేకపోతే మీ ఊరి పెద్దల దగ్గర కానీ కుల సభ్యుల దగ్గర కానీ ఏదైతే మీరు తీర్మానం చేసుకుంటారో ఆ తీర్మానము ఇక్కడ మన ఈ లోక్ అదాలత్లో మీరు తీసుకొచ్చినట్లయితే కోర్టు దృష్టి తీసుకొచ్చినట్లయితే అప్పుడు ఆ తీర్మానం మీరు ఏదైతే చేసుకున్నారో మీ సమస్యకు దానికి పరిష్కారం ఏదైతే మీరు చూసుకున్నారో అది పరిష్కారం మీరు చట్టబద్ధంగా ఉందా లేదా అంతే చూస్తారు చట్ట వ్యతిరేకంగా ఉన్న లేనట్టుగా ఉన్నట్లయితే చట్ట ప్రకారంగా ఉంది ఇది చట్ట ప్రకారంగా రేపు ఆమోదయోగ్యం అయ్యే విధంగా ఉన్నట్లయితే అని పరిశీలించిన తర్వాత మీరు చేసుకున్న పరిష్కారానికి ఈ కోర్టులో మనకు అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా శాశ్వత పరిష్కారము అప్పీలు ఉండదు అంతేకాకుండా రేపు ఎవరైనా ఈ తీర్పును ఎవరైనా వ్యతిరేకించిందనుకో ఇందాక మీకు పెద్దవాళ్ళ దగ్గర చేసుకున్నప్పుడు ఏంటి వ్యతిరేకించినప్పుడు మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి ఒకవేళ ఇక్కడ మనం తీర్పు చేసుకున్నాం అనుకో ఈ తీర్పుని మనము వారు గాని వారు వారసులు గాని ఎవరైనా వ్యతిరేకించిన అనుకోండి ఈ తీర్పును అమలు చేయమని చెప్పేసి ఇక్కడ కోర్టులో మనము ఆ తీర్మాన అవార్డు కాపీని మీరు ఇక్కడ కోర్టులో ఎగ్జిక్యూషన్ పెట్టిన అంటారు అమలు పరిచే పత్రం అంటారు అది అమలు పరచమని పెట్టిందని అనుకోండి ఆ దరఖాస్తుకి అప్పుడు ఆ కోర్టు వారు ఏం చేస్తారంటే అతను చేసిన చర్య ఏదైతే ఉందో అది మీరు గతంలో ఒప్పుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అలా చేయకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఒకవేళ ఆయన అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నట్లయితే ఆయన మీద చట్టపరంగా ఆయన ఆశలు జప్తు చేయడం కానీ లేకపోతే ఆయనని జైలు పంపించడం కానీ జరుగుతుంది సో రేపు ఇలాంటివి మనకు భవిష్యత్తులో వచ్చే సమస్యలకు అన్నిటికీ క్రిమినల్ సివిల్ కానీ క్రిమినల్ సమస్యలు ఏవైతే పాత సమస్యలు అన్నీ పునరావృతం కాకుండా ఉండడానికి అడ్డుకట్ట వేయడానికి మనకు ఈ అవార్డు ఏదైతే మనం లోక్ అదాలత్లో మనం గుర్తింపిస్తామో ప్రతి సమస్యలు అన్నిటికీ అడ్డుకట్ట వేయడం జరుగుతుందన్నమాట అది కాకుండా మీరు ఏదైతే మీరు నోటి మాట కింద మీరు పెద్దవాళ్ళ దగ్గర చేసుకుంటారు అనుకోండి అవి ఒప్పుకోకుండా మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇంకేమన్నా గొడవలు స్టార్ట్ అయినాయి అనుకోండి అవి మళ్ళీ మీకు సివిల్ క్రిమినల్ సమస్య మళ్ళీ మొదటికి వస్తే మళ్ళీ కోర్టుల చుట్టూ అప్పుడు మళ్ళీ తిరుగుతారు లాయర్లను పెట్టుకుంటారు మీరు అప్పుడు గతంలో మేము పరిష్కారం చేసుకున్నా మళ్ళీ ఒప్పుకోవడం లేదని చెప్పేసి ఏదో ఒక కారణం మళ్ళీ కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది అన్నమాట
కాబట్టి దానివల్ల మీరు కోర్టులో చుట్టూ తిరగడం మళ్ళీ మీ సమయము మీ డబ్బు మళ్ళీ మీరు ఆర్థికంగా నష్టపోవడం అవన్నీ జరుగుతుంది అన్నమాట. దానికి మధ్య మార్గం మీ లోక్ అదాలత్ ఒక పద్ధతి అన్నమాట. లోక్ అదాలత్లో మనం మీరు వినియోగించుకున్నట్లయితే మీకు ఇల్లు వర్గాలు కూడా చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మా సుఖ సంతోషాలతో ఉంటారు. అది కాకుండా ఈ సమస్యలు ఏవి కోర్టులో పెండింగ్ ఉన్న కేసులే కాకుండా, అంటే ఈ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కూడా ప్రతి సివిల్ కేసు కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం అవుతాయి. క్రిమినల్ కేసుల వరకు మాత్రం ఏవైతే రాజకీయ ఆమోదయోగ్యమైనవో చట్ట ప్రకారంగా ఆ కేసులు మాత్రమే, చిన్న కేసులు మాత్రమే ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం జరుగుతుంది. సివిల్ సమస్యలు అంటే మీ మధ్య ఉన్న చెక్ బౌన్స్ కానీ లేకపోతే లావాదేవీలు డబ్బులు అప్పులు తీసుకోవడము, ఫామ్స్ నోట్లు రాసి ఇవ్వడము, అలానే చెక్కులు ఇవ్వడము, అంతేకాకుండా భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు కానీ లేకపోతే మెయింటెనెన్స్ సంబంధించిన సమస్యలు కానీ, అండదమ్ముల మధ్య ఉన్న బాగు పంపిణీ విషయంలో కానీ లేకపోతే పక్క వాళ్ళ పొలం దగ్గర కానీ ఇంటి పక్కన కానీ ఏదైనా హద్దు సమస్య కానీ కట్టుకునే సమస్య కానీ, ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఏ సివిల్ సమస్య అయినా కూడా కోర్టులో పెండింగ్ ఉన్నా పెండింగ్ లేని కేసులు అన్నింటినీ కూడా మీరు ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ ప్రతిరోజు జరుగుతాయి, ప్రత్యేకంగా 2 నెలలకు ఒకసారి 2వ శనివారం ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ చివరిగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అలానే మేము గత 10 రోజుల నుంచి కొన్ని కేసులను పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి మీరు వచ్చిన మీరందరూ మేము ఈ కేసులను ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకొని శాశ్వత తీర్పు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు. గౌరవ న్యాయమూర్తి గారి సమక్షంలో కూడా గతంలో గొడవ పడ్డటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా వారు కాంప్రమైజ్ అయ్యి కలిసిపోతున్నారు. ఇది చాలా ఆనందదాయకం. మీ అందరికీ, మీ ఇద్దరికి, మీ జంట అందరూ కూడా మా అభినందన తెలియజేస్తున్నాం. అప్పుడు జగన్ మాట్లాడుతున్నారు.